జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు వరుణ్ గారికి వేదికను అలంకరించిన పార్టీ నాయకులు కార్యవర్గ సభ్యులు వివిధ నియోజకవర్గాల్లో పోటీ చేసిన సభ్యులు అందరికన్నా ముఖ్యం మన వీర మహిళలు పార్టీకి ఎప్పుడు గుండె చప్పుడుగా ఉన్న మన జనసైనికులు పేరు పేరున పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున పార్టీ తరఫున మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు బహుశా ఈ రాజకీయ పార్టీలు కూడా ఈ విధంగా దాదాపు 9 బావుతోంది ఈ సమయంలో ఇంత ఉత్సాహం నిండు మనసుతోటి పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీరందరూ చేసిన కృషి మీరు ఆదరించిన విధానం మీరు ఏ విధంగా ఆహ్వానం పలికారో అది జీవితంలో ఎవరూ మర్చిపోలేం చాలా అద్భుతంగా పేరు పేరున కష్టపడి పని చేసినందుకు పార్టీని నమ్ముకుని పవన్ కళ్యాణ్ గారి భావజాలం పార్టీ సిద్ధాంతాలను మన ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మీరందరూ కూడా ఇంత ఆలస్యమైనా కూడా పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు అనంతపురం జిల్లాలో గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని నేను పరిటించినప్పుడు చాలా సందర్భాల్లో అనుకుంటున్నాను నిజంగా ఒక రాజకీయ పార్టీని ప్రతినిధిగా మనం ఎదగాలంటే కష్టపడాలంటే అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి జిల్లాలో ఎందుకంటే గతంలో పాలకులు మీ దగ్గర ఓటు తీసుకున్నారు మీ కుటుంబాల దగ్గర పనులు చేయించుకున్నారు తర్తరాల నుంచి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులే బాగుపడ్డారు తప్ప సామాన్య ప్రజలకు ఎక్కడ కూడా ఉపయోగపడలేదు ఎవరు చూసినా వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళ ఆస్తుల కోసం వాళ్ళ పట్టు కోసం ఈ ప్రాంతాల్లో వాళ్ళు రాజకీయాలు చేశారు కానీ సమాజంలో అందరికీ అవకాశం ఇవ్వాలి అన్ని కులాలను కలుపుకోవాలి క్షేత్ర స్థాయిలో చిన్న స్థానం నుంచి ఎదిగి కష్టపడి ఈ కులాలను కూడా మనం పెంచుకోవాలనే భావన ఏనాడు కూడా ఇక్కడ పాలకులకి గతంలో కలగలేదు అందుకనే వాస్తవంగా చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు అనంతపురం నుంచి పోటీ చేయాలని గతంలో నిర్ణయించుకున్నారు ఒకసారి ఎందుకంటే రాయలసీమలో ఈ గడ్డపైన ఇక్కడ ఉన్న సమస్యల్ని ఆయనైతే సరిగ్గా ప్రతిబింబించగలుగుతారు ప్రజల్లో ఒక నమ్మకం కలిగించగలుగుతారు ఆ నమ్మకాన్ని ముందు తీసుకెళ్లే విధంగా చక్కటి నాయకత్వం మన నాయకుడు పవన్ కళ్యాణ్లో ఉంది కాబట్టి ఆయన ఆ రోజు నిన్ను మనసుతోటి ఆలోచించారు ఇక్కడి నుంచే పోటీ చేద్దామని అదేవిధంగా ఎన్నికలకు ముందు నాకు బాగా గుర్తు కేవలం 3 రోజుల సమయంలో ఎక్కడో అమలాపురంలో ఉన్నాం కవాతు చేద్దాం అనంతపురంలో అనుకుంటే కేవలం 3 రోజుల సమయంలో అనంతపురంలో అద్భుతంగా ఆ రోజు కవాతు చేసి ప్రజలందరినీ కూడా ఆకర్షించి మనం ఒక రాజకీయ శక్తిగా ముందుకెళ్దామనే నిర్ణయం తీసుకుని నిలబడ్డాం ఈ ప్రయాణం మీ అందరి కోసం అంటే ఇంత ఆలస్యంగా ఈ కార్యక్రమం చేసుకున్నాం కాబట్టి కొన్ని విషయాలు మీకు లోతుగా చెప్తాను దయచేసి అర్థం చేసుకోండి పార్టీలో ఒక ఎలక్షన్ కోసం అయితే పవన్ కళ్యాణ్ గారు రాలేదు ఖచ్చితంగా మన యువత భవిష్యత్తు ఇవ్వాలి యువతని రాజకీయాల్లో తీసుకొచ్చి చిన్న కుటుంబాల నుంచి కష్టపడి ఎదిగే యువతని కూడా మనం ప్రోత్సహించాలి కేవలం డబ్బు పరంగా డబ్బు కోసమే చేసే రాజకీయాలని మనం మానుకోవాలి ఎందుకంటే మొన్న ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా మీరు చూశారు మనం 196 ఎంపీటీసీలు గెలిచాం మనం ఆంధ్రప్రదేశ్లో అంత దుర్మార్గంగా దౌర్జన్యంగా నామినేషన్లు కూడా వేయనీయకుండా నామినేషన్ పత్రాలు చించేసి డిఎస్పీలు ఎస్పీలు సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఇళ్ళకి వెళ్ళి మన క్యాండిడేట్లు ఎత్తుకుపోయినా కూడా ధైర్యంగా ఆ రోజు నిలబడింది మన వీర మహిళలు మన జన సైనికులు ఆ రోజు నిలబడి అద్భుతంగా పోటీ చేశారు 196 ఎంపీటీసీల్లో కూడా ఖచ్చితంగా నేను చెప్తున్నా ఈరోజు ఇదే వేదిక పై నుంచి ఎవరు కూడా ఓటు కొనలేదు ఎవరు కూడా ఓటు కొనలేదు నిజాయితీగా ఇంటింటికి వెళ్ళాం మన పార్టీ భావజాలం గురించి చెప్పాం మన నాయకుడి గురించి వివరించాం ఎందుకు మన రాజకీయాల్లోకి వచ్చాం ఏ విధంగా మనం కార్యక్రమాలు చేస్తామని మనం చెప్పుకున్నాం దాన్ని మనం ముందు తీసుకెళ్ళినప్పుడు ప్రజలు మనని గౌరవించారు కొంతమంది శాసనసభ్యుల ఊర్లలో కూడా శాసనసభ్యుడిని కాదని వైసీపీ నాయకుడిని కాదని మన ఎంపీటీసీని మన సభ్యులు గెలిపించారు ప్రజలు అక్కడ అది మీరు మర్చిపోబాకండి ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న దౌర్జన్యాలు ఇక్కడ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏ విధంగా మన జన సైనికుల్ని ఇబ్బంది పెడుతున్నారు ఏ విధంగా కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తున్నారు ఏ విధంగా గ్రామాల్లో
మరి పోలీస్ వ్యవస్థను కూడా దుర్వినియోగం చేసి ఇబ్బంది పెడుతున్నారు మీ అందరికీ తెలుసు ఆ విషయాలు మా దృష్టి కావాలి మీరు అనుకోబాకండి ప్రతి చిన్న విషయం కూడా అనంతపురం జిల్లాలో ఎక్కడ ఏం జరిగినా కూడా ఏ నియోజకవర్గాలటువంటి సమస్య ఉన్నా కూడా తప్పకుండా అది మా దృష్టికి వస్తుంది పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటారు ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను వరుణ్ గారికి కూడా ఆ రోజు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు జిల్లా అధ్యక్షుడు ఆయన నియమించారో నేను ఇదే మాట చెప్పాను ఒక టార్గెట్ పెట్టుకోండి అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలు 14 నియోజకవర్గాల్లో మొట్టమొదటి అడుగు మీరు వేయాల్సింది ఆరు నియోజకవర్గాల్లో జనసేన పార్టీ గెలిచే విధంగా మీరు కష్టపడి పని చేయండి దానికోసం మీరు శ్రమించండి ఆ ఆరు ఏంటో మీరందరూ నిర్ణయించుకోండి కార్యవర్గం అంతా ఉంది మీరు ఆలోచించుకోండి ప్రతి మండలాన్ని మీరు ఒక దత్తతగా తీసుకోండి ఒక నాయకుడు వెళ్ళి అక్కడ ప్రాంతంలో కష్టపడి పని చేసుకుని గ్రామ గ్రామంలో మనం పర్యటించుకుని మనం ఏ విధంగా క్రియాశీలక సభ్యత్వం చేశామో కరోనా సందర్భంలో కూడా ఏ విధంగా మన ప్రజల్ని ఆదుకున్నామో ఏ రాజకీయ పార్టీ భారతదేశం ఆదుకోదు గర్వపడాల్సిన విషయం